రైట్ ధన్యవాదాలు కార్తీక్. వరంగల్ ఎనిమామల వ్యవసాయ మార్కెట్లో మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. నరసంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల తరపున ఏజెంట్లు రావాల్సిందిగా అధికారులు సమాచారం అందించారు. లెక్కింపు ఏర్పాట్లకు సంబంధించిన వివరాలపై కలెక్టర్ ప్రావీణ్యతో ముఖాముఖి. పోలింగ్ ముగిసింది, ఇక ఓట్ల లెక్కింపు అనేది ఉంది. మరి దీనికి సంబంధించి వరంగల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారన్నది కలెక్టర్ ప్రావీణ్య గారు తెలుసుకుందాం. మేడం చెప్పండి, వరంగల్ నియోజకవర్గం సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, కౌంటింగ్ అరేంజ్మెంట్స్ ఏంటి? సో మనకి మూడు కాన్స్టిట్యున్సీస్ కౌంటింగ్ హాల్స్ కూడా ఇక్కడ ఎనిమామల మార్కెట్ యార్డ్లో ప్రపోజల్స్ పంపించడం జరిగింది. సేమ్ ప్రపోజల్స్ ఈసీఐ నుంచి అప్రూవల్స్ కూడా వచ్చాయి. మనకి నర్సంపేట్, వర్ధనపేట్ అండ్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ మూడు కూడా ఇక్కడ గోడౌన్ నెంబర్ 17లో చేయడం జరుగుతుంది. సో కౌంటింగ్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ లోపల నెంబర్ ఆఫ్ టేబుల్స్ అవ్వచ్చు, మెష్, మనకి కావాల్సిన మెష్ బ్యారికేడింగ్ అండ్ రిక్వైర్డ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, 3 టైర్ బ్యారికేడింగ్ కూడా కావాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటున్నాము. రిక్వైర్డ్ స్టాఫ్ అందరికీ కూడా ఫస్ట్ రౌండ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, రేపు సెకండ్ రౌండ్ ట్రైనింగ్ కూడా ఇస్తుంటాం. మనకి కౌంటింగ్ ఆ రోజు మార్నింగ్ షార్ప్ 6 o'clock స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేస్తాము. 8 o'clock వి విల్ స్టార్ట్ కమెన్సింగ్ విత్ ద పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్. దాని తర్వాత మిగతావి కూడా సైమిల్టేనియస్గా స్టార్ట్ చేస్తాం. ఎన్ని రౌండ్స్ అనేది మనకి ఎలా ఉంటుంది? దట్ డిపెండ్స్ ఆన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్, అది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ పోలింగ్ ఏజెంట్స్కి ఏమైనా సూచనలు అంటే వాళ్ళు ఎన్ని గంటలకు రావాలి, ఎలా ఉంటుంది? వాళ్ళు ముందే ఫస్ట్ పొలిటికల్ పార్టీస్ నుంచి వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు సబ్మిట్ ది లిస్ట్ ఆఫ్ ది కౌంటింగ్ ఏజెంట్స్. వాళ్ళది పోలీస్ వెరిఫికేషన్ అన్నీ చేసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ముందుగానే వచ్చి మొబైల్ ఫోన్స్ ఏవి కూడా లోపలికి తీసుకురాకూడదు కాబట్టి కౌంటర్స్లో డిపాజిట్ చేసి వితౌట్ క్యారింగ్ పెన్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు పక్కన పెట్టేసి లోపలికి రావాల్సి వస్తుంది. ఒక్కొక్క రౌండ్ ఎంతసేపు పట్టే అవకాశం ఉంది, అలాగే ఫస్ట్ రిజల్ట్ అంటే ప్రాథమికంగా ఒక ఆధిక్యత సంబంధించి ఎప్పుడు వచ్చే అవకాశం? జనరలీ ఈవీఎమ్స్లో ఈచ్ రౌండ్ టేక్స్ అబౌట్ 1/2 hour టు 35 మినిట్స్ పడుతుంది. బట్ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కొంచెం పికప్ అయితే రిమైనింగ్ రౌండ్స్ స్టార్ట్ అవుతాయి. ఎంతమంది సిబ్బంది ఈ కౌంటింగ్లో పాల్గొంటున్నారు? అప్రాక్సిమేట్లీ ఒక 200 వరకు స్టాఫ్ మనం డిప్లాయ్ చేసుకుంటాము. అంటే వేరియస్ కేటగిరీస్లో కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. అట్లే ప్రతి టేబుల్కి ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. అండ్ వాళ్ళతో పాటు మనకి టేబుల్ ఇన్ఛార్జెస్ టాబ్యులేషన్ కోసం ఉంటారు, అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటాము. మొత్తం ఫలితం ఈ కౌంటింగ్ సంబంధించి పూర్తయ్యే ప్రక్రియ అంతా ఎప్పటివరకు, మధ్యాహ్నం వరకు ఇంకా? దట్ డిపెండ్స్ యాజ్ అండ్ వెన్ ది కౌంటింగ్ ప్రోగ్రెసెస్. రౌండ్ వైజ్ అబ్జర్వర్ కూడా ఉంటారు కాబట్టి మనకి కౌంటింగ్ అబ్జర్వర్ కంటిన్యూస్గా వాళ్ళ అప్రూవల్స్ కూడా తీసుకుంటూ ముందుకెళ్తాం. అభ్యర్థులకు కానీ లేకపోతే ఏజెంట్లకు కానీ మీరు చెప్పేది ఏమైనా ఉందా? వాళ్ళు టైంకి రావాలి అని కోరుతున్నాము అండ్ డెఫినెట్గా ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించాలి. అండి, ఇది వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు సంబంధించి ఏర్పాట్లు. వరంగల్ జిల్లాలో 3 నియోజకవర్గాలు, అలాగే హన్మకొండ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఎనుమామల మార్కెట్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. అలాగే మిగిలిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, మహబూబాద్, అలాగే జనగామ సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.